అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ పూండి స్వామి వారి దివ్య చరిత్ర. పూండి తమిళనాడులోని ఒక గ్రామం. తిరువన్నామలై నుండి పూండికి బస్సులుంటాయి. తిరుపతి నుండి తిరువన్నామలై వెళ్ళే బస్సు ఎక్కి కలశపాకలో దిగి పూండి వెళ్ళే బస్సు ఎక్కాలి, లేదా కలశపాక నుండి 2 కిలోమీటర్లు నడవాలి. మనకి పూజ్య ఆచార్య శ్రీ ఎకిరల భరద్వాజ్ మాస్టర్ గారు చెప్పినట్లు, ఏ మహనీయుడైనా తన తల్లిదండ్రులు, పుట్టిన గ్రామము, తేదీ, గురువుగారివి పేరు చెప్పలేదు. ఉదాహరణకి శ్రీ సాయిబాబా, అక్కల్కోట్ మహారాజ్, మాణిక్య ప్రభువు, మాయి అమ్మ, అలాగే శ్రీ పొండి స్వామివారి గత చరిత్ర ఎవ్వరికీ తెలియదు. అనేక మంది భక్తులు ప్రయత్నించి కూడా తెలుసుకోలేకపోయారు. వీరు తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కలశపాకం అనే గ్రామానికి 1965వ సంవత్సరం ప్రాంతంలో విచ్చేశారు. వీరు కలశపాకం రాకముందే ఆ ప్రాంతంలో ఉన్న శ్రీ గురునాథన్ అనే గొప్ప సిద్ధపురుషుడు ఎంతో ఆనందంగా పాటలు పాడుతూ, మహారాజ్ వస్తున్నాడు, మహారాజ్ వస్తున్నాడు, దారివ్వండి, వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, గొడుగు పట్టండి అని చేతులు తడుతూ పాటలాగా పై మాటలు పాడేవారు. స్వామివారు రాకముందే అనేవారంట ఈ మహర్షి. నిజంగానే 4 రోజులలో శ్రీ పొండి స్వామివారు కలశపాకం విచ్చేశారు. అంతకుముందు 6 నెలలుగా లేని వర్షం ఒక్కసారి కుండపోతగా కురిసింది. శ్రీ పొండి స్వామివారు కలశపాకం వచ్చేసరికి సుమారు 20 సంవత్సరముల వయస్సు ఉంటుంది. చొక్కాపై చొక్కా ధరించి, భుజాన మాసిన గుడ్డల మూట వేలాడేసుకొని, పుసి కళ్ళతో, మలిన వస్త్రములతో, తైల సంస్కారము, స్నానము లేని శరీరముతో, చురుక్కున చురుక వేసే కన్నులతో, దివ్య వర్చస్సుతో వెలిగిపోయేవారు. వీరు అక్కడికి వచ్చినది మొదలు అక్కడున్న నాగజముడు పొదలతో కూర్చుని ఉండేవారు. అక్కడి రైతులు వీరిని గమనించి ఆ నాగజముడు పొదలను కొట్టి వీరిని బయటకు తీసుకువచ్చారు. ఎవరితో ఏమీ మాట్లాడరు. అన్నం నీరు కావాలని ఎవరిని ఏమీ అడగరు. తనకు తీవ్రంగా ఆకలినప్పుడు నాగజముడు పండ్లు, నదిలోని ఇసుక తినేవారు. పక్కనున్న నదిలోనూ, కాలువగట్టుపైన ఎండ వాన లెక్క చేయక రోజుల తరబడి యోగనిష్ఠులు ఉండేవారు. శ్రీ స్వామివారు కలశపాకం నదిలోని ఇసుకలో ఎంతటి ఎండైనా కదలకుండా ఒక మొద్దు వల్లె పడుకుని ఉండేవారు. వారి శరీరంపై చీమలు బేర్లు బేర్లుగా పాకుతూ ఉండేవి. స్కూల్ పిల్లలు వీళ్ళని వీరిని కదిలించాలని ఎంత ప్రయత్నించినా కదిలించలేకపోయారు. అతి విచిత్రమైన సంఘటన చూసిన వారు ఇది చెప్తున్నారు. ఆ చిత్రమైన సంఘటన చూసిన వారు, శ్రీ స్వామివారి పాదము నుండి చీమలు రంధ్రం చేసి ఆ రంధ్రాన్ని మోకాలి చిప్పు వరకు తెచ్చి అక్కడ ఒక రంధ్రం చేసి బయటకు వచ్చేవి. వీరి కాళ్ళలోని రక్త మాంసాలను అవి ఆరగిస్తుంటే శ్రీ స్వామివారికి ఆ స్ఫురణే ఉండేది కాదు. ఒకప్పుడు వీరు ఏటిలో కూర్చొని సమాధి స్థితిలో ఉండగా ఏరు పారి ఆ నీటికి కొట్టుకోవచ్చిన ఇసుకలో శ్రీ స్వామివారు కోరుకుపోయారు. అటు తర్వాత ఇసుక తొలుకుపోయే బండ్ల వాళ్ళు ఇసుకను పారలతో తీస్తుంటే శ్రీ స్వామివారు ఇసుకలో నుండి లేచిపోతున్నారు. కనుక అప్పటి నుండి శ్రీ స్వామివారికి ఏటి స్వామి అని కూడా పేరుంది. శ్రీ స్వామివారు అప్పుడప్పుడు సింహ గర్జన వలె అరిచేవారు. అలాంటప్పుడు ప్రజలు ఆ శబ్దానికి భయపడి వారిని సమీపించేవారు కాదు. ఒక్కొక్కప్పుడు రోజుల తరబడి అన్నము, నీరు, నిద్ర లేకుండా సూర్యుడిని చూస్తూ వెల్లికిలా పడుకొని అలాగే ఉండేవారు. ఒకరోజు 2 రైతులు వచ్చి శ్రీ స్వామివారికి తమ కుటుంబ సమస్యలు చెప్పుకున్నారు. అది విని శ్రీవారు, పశువులు గడ్డి తిన్నట్లు మనుషులెందుకు మట్టి తినాలి అని పలు మాటలు అన్నారు. ఆ మాటలు వారికేమీ అర్థం కాక వెళ్ళిపోయారు. ఆ వచ్చిన రైతులలో ఒకడు తెల్లవారి మరణించాడు. ఈ విషయం విన్న అనేకులు వీరు పిచ్చివారు కాదు, చాలా గొప్ప మహాత్ములని భావించారు. శ్రీ పొండి స్వామివారి నుండి బహిర్గతమైన ఒక్కొక్క లీల ఆ ప్రాంత ప్రజలలో క్రమక్రమంగా శ్రీ స్వామివారి ఎడల పూజ్య భావము, భక్తి శ్రద్ధలను జాగృతం చేశాయి. పిల్లారు పచ్చప నాయనార్, దొరస్వామి మొదలియార్, తంగవేలు నాయనార్, మాణిక్య నాయనార్, శ్రీ వెల్లయన్ అనేవారు శ్రీ స్వామివారు ఎక్కడున్నా వెతికి వారికి అన్నం పెట్టేవారు. ఒకరోజు శ్రీ వెల్లయన్ గారు రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారికి అన్నం తీసుకువెళ్లారు. నిత్యం శ్రీ స్వామివారు కలశపాకంలోని ఈశ్వరుని గుడి వద్ద ఉండేవారు. ఆ రోజు వెల్లయన్ వచ్చేసరికి శ్రీ స్వామివారు ఆ మందిరంలోని ఒక స్తంభం దగ్గర కింద పడుకుని ఉన్నారు.
వెల్లయన్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ శ్రీ స్వామివారికి బదులు ఒక పులి దర్శనమైంది. అతను భయంతో పరుగుతీశాడు. ఈ దివ్యలీలను విన్న జనం శ్రీ స్వామివారు నిజంగా పిచ్చివారు కాదని, ఒక దైవస్వరూపమని భక్తి శ్రద్ధలతో నమస్కరించసాగారు. వారి నమస్కారములకు శ్రీ స్వామివారు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారి లోకంలో వారుండేవారు. ఎప్పుడూ ఒక మాసిన గుడ్డల మూటను చంకన తగిలించుకొని అనేక చొక్కాలు ఒకదానిపై మరొకటి ధరించి మోకాళ్ళ వరకు కట్టిన మాసిన ధోవతితో నడిచేవారు. వారి నడక ఏనుగు నడక వలె ఎంతో టీవీగా ఉండేది. వారెంతో వేగంగా నడిచేవారు. వారితోటి అంత వేగంగా ఎవరూ నడవలేకపోయేవారు. చేతులు విసురుకుంటూ నడిచేవారు. ఎవరిని ఏమీ అడగరు. ఎవరైనా టీ ఇస్తే తాగేవారు. అప్పుడప్పుడు కలర్ సోడా ఎవరైనా ఇస్తే తాగేవారు. వారికే వారు అవి కావాలని అడిగేవారు కాదు. కలశపాకం వెంకటాచలం శెట్టియారు ఒక గ్లాస్ గంజి ఇస్తే శ్రీ స్వామివారు దాన్ని ఆనందంగా తాగేవారు. కలశపాకం మేటపాలయం పిల్లూరు లాంటి గ్రామాలలో తిరిగేవారు. కానీ ఏనాడు ఎవరిని ఏది అడిగేవారు కాదు. ఎవరైనా వారికి వారు ఇస్తే ఒక్కొక్కప్పుడు స్వీకరించేవారు. అప్పుడప్పుడు వారు ఆకలి తినాలంటే ఎప్పుడూ ఏటిలోని ఇసుక, కంకరాళ్ళు, నాగజముడు పండ్లు రెడీగా ఉండనే ఉంటాయి, సిద్ధంగా తినడానికి. ఎప్పుడు శ్రీ స్వామివారు నడిస్తే రోజుల తరబడి నడిచేవారు. కూర్చుంటే ఇక అక్కడి నుండి లేచేవారు కాదు. చేతులు ఊపడం మొదలు పెడితే రోజుల తరబడి ఊపుతూ ఉండేవారు. శ్రీ పోండి స్వామివారు ఎన్నో మహిమలు చేశారు. స్వామివారు ఇనుప ముక్కను బంగారు ముక్కగా మార్చారు. ఒకే సమయంలో వేర్వేరు చోట్ల దర్శనమిచ్చారు. ఇప్పుడు సమాధి స్థితిలో ఉంటారు. భగవంతునితో సాధువులతో మాట్లాడటం, చెప్పకుండానే మనసులోని మాటలను కోరికలను తెలుసుకొని వచ్చిన భక్తులని వారికి సంబంధించినటువంటి మేలు చేయడం, కోరికలు తీర్చడం, లేదా వారి యొక్క మనసులో వేరే చెడ్డ దుష్ప్రభావమైన ఆలోచనలు ఉంటే వారిని సరైన దారిలో పెట్టడం, ఇలాంటివి చేసి భక్తుల కోరికలను తీర్చేవారు. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, చదువును ఇచ్చేవారు. ఇప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని లీలలను మనం తెలుసుకుందాం. ఆకాశ గమనాయ నమః. ఆకాశ గమనాయ నమః అంటే కోరిన చోట సంకల్ప మాత్రాన కనిపించగల వారిని నమస్కారం అని అర్థం. వారికి శ్రీ పోండి స్వామివారికి ఒకే సమయంలో అనేక చోట్ల దర్శనమివ్వడం ఒక వినోద లీలగా ఉండేది. ఒక్కొక్కసారి తాను చాలా స్థలాలలో ఉండినది వాస్తవమేనని భక్తులకు తెలియపరిచేవారు కూడా. ఒక్కొక్కసారి అలా తెలియపరచడం ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ఒకే సమయంలో అనేక చోట్ల కనిపించి తాను ఎవరైంది వారికి తెలియకపోయినా వారిని ఆపదల నుండి రక్షించేవారు. అనంతమైన వారి దివ్య లీలలలో మనకు లభించినవి చాలా స్వల్పం. మానవ శరీరం రావడం ఎంత గొప్ప అదృష్టమో, దానిని పెద్దలు చెప్పినట్లు ఆశను వదిలి సద్వినియోగం చేసుకుంటే ఎంతటి దివ్యస్థితి పొందవచ్చో తెలిపేది ఈ ఆకాశ గమనాయ నమః అనే లీలా ధ్యేయం. మే నెల ఎరేటి ఎండలో తారు రోడ్డు మీద విరామం లేకుండా పచారం చేస్తున్న స్వామి వారిని ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగిన వారితో, నిమ్మకాయ పులిహోర వంటికి మంచిది, నిమ్మకాయ ఊరగాయ వంటికి మంచిది, ఒకే సంత గుంపులు అని మాత్రం అన్నారు. అదే సమయంలో తిరుపుత్తూర్ భక్తులు శ్రీవారి దర్శనానికి రావాలని పులిహోర చేసేందుకు నిమ్మకాయల కొరకు సంతకు వెళితే అక్కడ లేవు. వారు సంత బయటకు రాగానే వారు కోరిన ధరకే ఒక వ్యక్తి నిమ్మకాయలు ఇచ్చారు. తిరుపుత్తూర్ భక్తులు ఇప్పుడు కలిసిపాకం వచ్చి తమకు నిమ్మకాయలు ఇచ్చిన వారు శ్రీ స్వామి వారే వీరు, వీరే వారని గుర్తించి ఆశ్చర్యపోయారు. కానీ అక్కడున్న ప్రజలు గత 5 రోజులుగా శ్రీ స్వామివారు ఎక్కడికి వెళ్ళలేదు అంటారు. ఆకాశ గమనాయ నమః అంటే సంకల్ప మాత్రం చేత కోరిన చోట కనిపించగలవారు అని అర్థం. మీ దర్శనానికి వస్తున్నాము, నిమ్మకాయలు దొరకలేదు స్వామి అని చెప్పుకొనిన వెంటనే శ్రీ స్వామివారు వారికి నిమ్మకాయలు ఇచ్చారు. కానీ అదే సమయంలో కలశపాకంలోనే ఉన్నారు. అది మొదలుకొని ఆ తిరుపుత్తూరు భక్తులు తరచుగా శ్రీ స్వామివారిని దర్శించేవారు. ఆ తరువాత శ్రీ స్వామివారు 3 రోజులుగా కదలకుండా సంతలో కూర్చుని ఉన్నారు. ఒక ఆమె శ్రీవారికి కొంత గంజి సమర్పించింది. అప్పుడు ఆమెతో వేలూరు నుంచి 3 రకాల ఆహార పదార్థాలు తెచ్చేవారు వస్తూ
పోలూరులో దారి తెలియక ఉన్నారు. వారికి నేను వెళ్ళి దారి చెప్పి వస్తాను అన్నారు. ఒక గంట తర్వాత వేలూరు నుంచి వచ్చిన భక్తులు 3 రకాల ఆహార పదార్థాలు తెచ్చి శ్రీ స్వామివారికి నివేదిస్తూ, వీరే కదా మనకు ఒక గంట కిందట పోలూరులో దారి చెప్పిన వారు అని ఆశ్చర్యపోయారు. కానీ సంతలో గంజి ఇచ్చిన తల్లి, శ్రీ స్వామివారు తాను గంజి ఇచ్చేటప్పుడు అన్న మాటలు చెప్పి 3 రోజుల నుండి ఈ క్షణం వరకు శ్రీ స్వామివారు ఇక్కడ నుండి కదలనే లేదు, మరి మీకు పోలూరులో దారి ఎలా చెప్పారు అంటుంది. ఆకాశ గమనాయనుడు కదా, సంకల్ప మాత్రం చేత కోరిన చోట కనిపించగల సిద్ధపురుషుడిని వారు ఒకే కాలంలో ఎన్ని చోట్లైనా కనిపించగలరు అనేది ఆమెకు తెలియదు కదా పాపం. ఒకరోజు సింగారవాడి అనే గ్రామంలో ఒక బ్రిడ్జి మీద స్వామివారు కూర్చుని ఉంటారు. ఒక భక్తుడు వచ్చి, స్వామి ఈరోజు ఆషాఢ కృత్తిక, మిమ్మల్ని నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్తాను, రండి అని చెప్పేసి అడుగుతాడు. సైకిల్ మీద వెళ్దాం రండి అని స్వామివారు అంటారు. మీరు వెళ్ళండి, నేను వస్తాను అంటారు. ఈ వ్యక్తి పిల్వరాన్ని చేరగానే, అంటే ఆ ప్రదేశాన్ని చేరగానే స్వామివారు అక్కడ కనిపిస్తారు. ఆ సైకిల్ మీద వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోతాడు, నేను వచ్చేటప్పుడు దారిలో ఒక్క బండి కూడా రాలేదు, స్వామివారు ఇక్కడికి ఎలా చేరుకున్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇలా స్వామివారు ఆకాశ గమనాయన మహా అనే దాంతో చాలా చోట్ల చాలా లీలలు చేశారు. అంతేకాకుండా ఎంతోమంది యోగులతో మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు శ్రీ స్వామివారిని దర్శించేందుకు కొంతమంది యోగులు వచ్చారు. ఒకప్పుడు ఒక యోగి ఎలా ఉన్నారంటే, ఆయన జుట్టు ముడి విప్పితే ఆ జుట్టు వీధులన్నీ చిమ్ముతూ పొడవుగా ఉండేది. అంటే అంత జుట్టు ఉండేది, రోడ్లు ఊడ్చేంత జుట్టు ఉండేది ఆ యోగికి. అతని కండ్లు రక్తవర్ణంలో ఉన్నాయి. అతడు మాటిమాటికి ఒక నాగుపామును తన పెద్ద జోబు నుండి తీసి తన చేతికి వేసుకుని కొంతసేపు అయ్యాక మరల జేబులో వేసుకుని ఆడుతూ ఉండేవాడు అనమాట. అలా ఇలా పలుమాలు చేసి శ్రీ స్వామివారి ఎదుటని బీడి తాగాడు ఆ యోగి. ఇదంతా మౌనంగా చూస్తున్న శ్రీ స్వామివారు, అతను కూడా మనిషే, అతనికి పిల్ల పాపలు ఉన్నారు, బిడ్డలు బాధపడతారు, అతనిని వదిలేయి. ఎవరో చేసిన పాపానికి ఇతనిని ఎందుకు బాధ పెడతావు? మంచిగా ఆలోచించు, మంచి చెయ్యి, మంచి జరుగుతుంది, మన అంతస్తుకు ఇలాంటి మహిమలు పనికిరావు అని అన్నారు. ఆ యోగి నవ్వి, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అంటూ కొన్ని అడుగుల దూరం వెళ్ళి గాలిలో అదృశ్యమైపోయాడు. అక్కడున్న ప్రజలు, ఇదేంటి స్వామి అంటే, అది దైవ రహస్యం అని అన్నారు. ఒక వ్యక్తికి స్వామివారు అంటే ఎవరో తెలియదు, కానీ స్వామివారు ఆ వ్యక్తిని వారి వద్దకు రప్పించుకున్నారు. ఇంత అదృష్టమో కదండి, ఎలానో చూడండి. మహనీయులతో మనకు గల గత జన్మ రుణానుబంధం వలన మనల్ని వారు తమ సన్నిధికి చేర్చుకుంటారు. మనం వారి సన్నిధిని సద్వినియోగం చేసుకుంటే ఎంతో ఉద్ధరించబడతాం. అహంకరించి మన పాత సంస్కారాలనే అంటిపెట్టుకుని ఉంటే చేజిక్కిన వజ్రాన్ని జార విడుచుకున్నంత అభ్యాగులం అవుతామన్నమాట, అభాగ్యులం అవుతాం. బద్రీనాథ్ నుండి ఒక యువ సన్యాసి కార్తీక దీపోత్సవానికి తిరువన్నామలై వచ్చాడు. అతను కొండెక్కుతుంటే కొండకు ఉత్తరం వైపు గొప్ప వెలుగు కనిపించింది. తనకు తెలియకుండానే అతడు ఆ వెలుగు వైపుకు నడవసాగాడు. చివరికి అతడు శ్రీ పూండి స్వామివారి సన్నిధికి వచ్చాడు. ఆ తర్వాత అతడు 3 తిరువన్నామలై వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా శ్రీ స్వామివారు తన సన్నిధికి తీసుకుని వచ్చారు. ఆ సన్యాసి శ్రీ స్వామివారిని సేవించి ఉద్ధరింపబడ్డాడు. ఒకసారి స్వామివారు నదిలో తపస్సు చేసుకుంటూ ఉండగా నది పెద్ద ఎత్తున పొంగింది. కానీ ఆ నది స్వామివారిని ఎలాగా ఇబ్బంది పెట్టకుండా స్వామివారు ఉన్న ప్లేస్ నుండి 2 పాయలుగా చీలిపోయిందన్నమాట. స్వామివారికి పంచభూతాలను కూడా అదుపు చేయగల సామర్థ్యం ఉంది. ఒకరోజు 1968 ఉత్తర ఆర్కాడ్ జిల్లాలో వర్షాలు లేక కరువుతో ఉంది. అక్కడి నుంచి వచ్చిన భక్తులు శ్రీ స్వామివారికి తమ కరువు విషయం చెప్పుకొని వర్షం కొరకు వారిని వేడారు. అందుకు శ్రీ స్వామివారు, నేను మనిషిని పంపాను, టెంకాయ చిప్పలో నీరు తెస్తున్నాడు అని సెలవిచ్చారు. ఆ రాత్రికి రాత్రి వర్షం కురిసి చెరువులన్నీ నిండాయి. ప్రకృతి మాత పులకించి ఆకుపచ్చని చీరతో నాట్యమాడింది. అనంతకోటి జీవులు భగవంతునికి కృతజ్ఞతలు తెలిపాయి. సంకల్ప మాత్రాన పంచభూతాలను అదుపు చేయగల సామర్థ్యం సిద్ధపురుషులకు ఉంటుంది. కానీ మనం వారికి మన బాధ చెప్పుకోవాలి, లేకుంటే
సృష్టి సూత్రాలకు వ్యతిరేకంగా వారు పంచభూతాలను ఆజ్ఞాపించరు. సాటి జీవుల బాధ చూసినప్పుడు వారు ఆ జీవులపై కరుణతో పంచభూతాలను ఆజ్ఞాపిస్తారు. స్వామివారిని మానవులే కాదు, దేవకన్యలు కూడా వచ్చి స్వామివారికి పాదపూజ చేసుకుని వెళ్ళేవారు. ఒక వట్రంగి ప్రతిరోజు కళ్ళు తాగేందుకు నది దాటి పలంకోయిల్ అనే గ్రామానికి వెళ్ళేవాడు. నదిలో కూర్చునున్న శ్రీ స్వామివారికి నమస్కరించి వెళ్ళేవాడనమాట. ఆ వడ్రంగి కళ్ళు తాగడానికి వెళ్ళినా కూడా స్వామివారికి ప్రతిరోజు నమస్కరించి వెళ్ళేవాడు. ఒకరోజు రాత్రి వేళ శ్రీ స్వామివారిని దర్శించినప్పుడు ఒక అద్భుత దృశ్యం చూశాడు. 5 గురు 16 సంవత్సరాల వయస్సు గల కన్నెలు తెల్లని మిరిమిట్లు గొలిపే వస్త్రములు ధరించి కొందరు చామరములు వేస్తుంటే, మరికొందరు గంధం పోస్తుంటే, మరికొరు పుష్పమాలలు శ్రీ స్వామివారి కంఠానికి అలంకరిస్తున్నారు. గాలి లేక ప్రజలు ఇబ్బంది పడే వేసవి రాత్రిలో చల్లని సుగంధభరితమైన గాలి ఎలా వస్తుంది? 5 నిమిషాలు ఈ దృశ్యాన్ని చూసి భయపడి పరిగెత్తాడు. మరో రోజు నదిలో మౌనంగా కూర్చుని ఉన్న శ్రీ స్వామివారిని దర్శించి నిన్న తాను చూసిన అద్భుత దృశ్యం గురించి అడిగాడు. అది దేవరహస్యమని చెప్పి శ్రీ స్వామివారు ఒక పాట పాడారు. అజ్ఞానం తొలగిపోయింది, ఆనందం పొందాము, ఆత్మజ్ఞానం వచ్చింది, కష్టాలు లేవు, అహంకారం తొలగింది, కర్మబంధం వేడిపోయింది, జ్యోతిని చూశాను. ఆ దృశ్యం చూసిన వడ్రంగి ఎంతో పుణ్యాత్ముడు. దృశ్యం చూడడమే కాక శ్రీ స్వామివారి యొక్క నిజస్థితిని వారి నోటి నుండి వినగలిగాడు. స్వామివారికి ఖండయోగ సాధన కూడా తెలుసు. ఒకరోజు మద్రాసు నుండి వచ్చిన భక్తరాలు మార్గ మధ్యలో దొంగలు తన కమ్మలు ముక్కు పొడుకులు దోచుకున్నారని శ్రీ స్వామివారికి చెప్పి ఏడ్చింది. ఆమె పేదరికానికి జాలి చెందిన శ్రీ స్వామివారు మాణిక్యం ఇంటి నుండి ఒక ఇనుప ముక్క తెప్పించి దానిని చేత పట్టుకొని ఆ కమ్మి వైపు చూడటంతోనే అది బంగారంగా మారిపోయింది. దానిని ఆ పేదదానికిచ్చి నగలు చేయించుకోమన్నారు. నిత్యం శ్రీవారికి అన్నం పెట్టే మాణిక్యానికి ఇది చూసి ఆశ పుట్టింది. ఎప్పుడు స్వామివారితోటే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఇనుప ముక్కను బంగారంగా మార్చి స్వామివారు ఆమెకిచ్చారో ఆ సంఘటన చూసిన తర్వాత ఇతనికి ఆ బంగారం మీద వ్యామోహం కలిగి స్వామివారిని బాగా ఇబ్బంది పెట్టి కొట్టి వేరే ఊర్లో వదిలేసి వచ్చేసేవాడు. వచ్చేసి అలా కాకుండా స్వామివారిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ బంగారంగా ఎలా మారుస్తారు ఆ సాధనని తనకు చెప్పమన్నారు. స్వామివారు ఎంత చెప్పినా కూడా తను వినలేదు. ఇంకా స్వామివారు చూసి తనకి ఖండయోగ సాధన ద్వారా ఆయనకి దర్శనమిచ్చి కొంత ఇబ్బంది పెట్టిన తర్వాత అతనికి బుద్ధి చెప్పారు. అలానే ఒకరోజు షణ్ముఖ నాయనార్ శ్రీ స్వామివారికి ఆహారం తీసుకుని వెళ్తున్నాడు. వినాయకుడి గుడి పక్కన శ్మశానంలో శ్రీ స్వామివారి తల మొండెము కాళ్ళు చేతులు విడివిడిగా పడి ఉండడం చూశారు. వారు భయపడకుండా ఆ అవయవాలన్నింటినీ చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణం చేసి దక్షిణం వైపు తలపెట్టి సాష్టాంగ పడగానే 2 కాళ్ళు అతుక్కున్నాయి. తూర్పు వైపు తలపెట్టి సాష్టాంగ పడగానే తల మొండెము చేతులు కాళ్ళు అన్నీ అతుక్కొని శ్రీ స్వామివారు పునరుజ్జీవితులయ్యారు. మీరెందుకు అకాలంలో వచ్చారు? సమయం చూసి రావాలి అన్నారు. స్వామి తప్పైపోయింది, క్షమించండి అని చెప్పేసి ఆయన అన్నం పెట్టి స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ ఖండయోగం చేయడం వెంకయ్య స్వామివారికి, సాయినాథుల వారందరికీ కూడా, మహనీయులందరికీ ఈ ఖండయోగం అనేది ఒక దివ్య లీలగా చేసి చూపిస్తారు. అంతేకాకుండా భక్తులు తప్పుదోరలో ఉంటే వారిని శిక్షించడానికి కూడా ఇలా చేస్తారు. ఇంకా స్వామివారు ఎన్నో లీలలు చేశారు. మనం ఈ ఆడియోలో ఏం తెలుసుకున్నాం? స్వామివారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, ఒక ఇనుప ముక్కను బంగారు ముక్కగా మార్చడం, ఒకే సమయంలో వేరువేరు చోట్ల దర్శనం ఇవ్వడం, ఎప్పుడు సమాధి స్థితిలో ఉండడం, భగవంతునితో సాధువులతో మాట్లాడడం, చెప్పకుండానే మనసులోని మాటలని కోరికలన్నింటినీ తెలుసుకొని భక్తులందరికీ మేలు చేయడం, తప్పుదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా సరైన దారిలో పెట్టడం, పంచభూతాలను అదుపు చేయడం, అంటే కరువు వర్షాలు అవన్నీ ఉన్న చోట వర్షాలు పడి పంటలు పండేలా చేయడం, అంతేకాకుండా మానవులే కాకుండా దేవకన్యలు కూడా వచ్చి స్వామివారికి పాదపూజ చేసుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం ఈ ఆడియోలో తెలుసుకున్నాం. రేపటి రోజున స్వామివారు మానవులనే కాక ఒక పిల్లి చిలుక స్వామివారి దగ్గర ఎప్పుడూ ఉంటాయి. మన శ్రీగురు చరిత్రలు చూసినట్టుగా ఒక తుఫాను రాత్రి చీకటి వర్షం పెద్ద వర్షం వస్తుంటుంది. ఒక వ్యక్తి స్వామివారి దగ్గరికి వెళ్తాడు. స్వామివారు 15 పాముల పడగపై స్వామివారు కూర్చొని ఉంటారు.
స్వామివారి మహాసమాధి ఎలా చెందారు, సమాధి అనంతరం ఎలా లీలలు చేశారు అనేది రేపటి రోజున ఆడియోలో మళ్ళీ తెలుసుకుందాం. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గురుదేవ దత్త ఆడియోస్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. స్వస్తి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా.